నాకైతే చాలా బాగానే అనిపించింది. చాలా మంది అంత బాగాలేదని అనుకుంటున్నారు, కానీ అది ఒక్కొక్కటి షో లాగా ఉంటుంది అన్న. ఏంటంటే ఇది అమ్మాయి కోసం ఏమైనా చేస్తామనే ఒక చాలా బాగుంది. నిజంగా అంటే ఒక అమ్మాయి వచ్చిన తర్వాత మనం ఎంత పులిలా ఉన్నాడో పిల్లిలా అయిపోతాడో, ఏమైనా చేస్తాం. అది నాకు మంచి హార్ట్ టచింగ్ అనిపించింది. ఇంకా కాకపోతే ఎలివేషన్సే కొద్దిగా ఎక్కువ ఇచ్చు. ప్రతి ఒక్క అమ్మాయి అలానే ఉంటుంది అనుకుంటున్నారా? అంటే అమ్మాయిలు మోసపోవడం కామన్, మనం అమ్మాయిలు మోసం చేయడం కామన్, మనం మోసపోవడం కామన్ అన్నట్టు ఉంది. కాకపోతే దీంట్లో నాకు బాగా అనిపించింది విజయ్ సేతుపతి ఎంట్రింగ్ ఉన్నప్పుడు ఫైట్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. ఇంకోటి వరలక్ష్మి గారు కూడా చాలా అమ్మాయి, మనం వీరసింహారెడ్డి నుంచి పోయింది. ఇంకోటి ఏంటంటే అనసూయ మనం పుష్ప మూవీలో ఎలా చూసినాము ఆ రోల్ అనేది కనిపిస్తుంది. వన్ సందేశ్ హీరో కాకుండా విలన్ కూడా మంచి చేస్తుంది, ఆయన యాక్టింగ్ బాగుంది. సందీప్ కిషన్ ని బాగా అనిపించింది. కాకపోతే బాగా దుమ్ములైపోయిండు. కాకపోతే ఎక్కువ ఎలివేషన్స్ అనేటివి ఓవర్ వేయడం కాదు, ఒక్కటే కొద్దిగా నచ్చలేదు. ఇంకోటి కొద్దిగా సాంగ్స్ అంతా హెవీ అయిపోయి అనిపించలేదు ఒకటి తప్ప. మిగతా అయితే లవ్కి సంబంధించి అయితే బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది లైఫ్ సెటిల్ కావాలా లైఫ్ సెటిల్ కావాలా అనుకుంటారు, కానీ మనం చెట్టులాగా అయిపోతాం, కానీ జీవితం అట్లా అయిపోతుంది. బ్రహ్మచారిగా ఉండకుండా పెళ్లి చేసుకొని మంచి సెటిల్ అయ్యేది బెటరు. మనం అమ్మాయి ఏదంటారు బ్యాచిలర్ వద్దు అమ్మాయి ముద్దు, ఇంకా మంచిగా అయితే పెళ్లి చేసుకుని అరాగా ఉండేది బెటరు. మనకు వచ్చే జన్మ ఉంటుందో ఉండదో తెలియదు, అలాంటప్పుడు మనం ఎందుకు అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది. మనం వాళ్ళ కోసం ఏమైనా చేయడానికే వాళ్ళు విషం ఇచ్చిన అమృతంలాగా స్వీకరిస్తాం. ఎవరెస్ట్ మీద దుంకమన్నా కూడా దుంకుతాం, ఎందుకంటే అది ఇస్తాం మ్యాగ్నెట్. అమ్మాయి మనకు పడాలే కానీ అంతకన్నా ఏముంటుంది అన్న చెప్ప అదృష్టం. అమ్మాయి పైకి పోయినాక నువ్వు దూపుతావా లేదా నువ్వు అమ్మాయి దూపుతావా? అంటే సినిమాలో అమ్మాయి మోసం చేస్తున్నావు అంటే మోసంగా ఏం భయ అమ్మాయి కోసం ఏమైనా చేయడం దూకడం అంటే ఏమైనా చెప్పని రాదు. కావాలన్నప్పుడు ఏమైనా చేయాలంటే అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ఒక మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ కూడా అంత పవర్ ఉంటుందో ఉండదో ఏమో నాకు తెలియదు, కానీ అమ్మాయికి మాత్రం మ్యాగ్నెట్ మించిన పవర్ ఉంటుంది. ఈ బచ్చ నాకైతే బాగా నచ్చింది, మిగతా వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోతే చెప్పాలంటే ఇంకా బాగుంది. మంచి లవ్కి అయితే బాగా అమ్మాయిల గురించి అయితే బాగా చెప్పేసింది.